అసెంబ్లీ ఉంటుంది కదా ఇక్కడ. అంటే మీ ఉద్దేశంలో అసెంబ్లీ అనేది పనికిరానిదా చెప్పండి. అసెంబ్లీ అనేది పనికిరానిది అయితే చెప్పండి, ఓకే డిక్లేర్ చేయండి మీరు అందరు కలిసి. అసెంబ్లీ వేస్ట్, అసెంబ్లీ అసలు అనవసరం, అసెంబ్లీ అనేది మేము గుర్తించట్లేదని చెప్పండి. అసెంబ్లీ గౌరవప్రదమైనటువంటి చట్టాలు తయారు చేసేటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అందరూ కలిసి ఇక్కడ శాసనాలు తయారు చేసేటువంటి ఒక దేవాలయం ప్రజాస్వామ్యానికి. దాన్ని అవమానిస్తే అసెంబ్లీ ఇక్కడ ఒకవేళ వింటే అసెంబ్లీ ఒకవేళ ఇన్ కేస్ జగన్ గారు ఊహించినట్టుగా లేదా జగన్ గారు ఇలా ఉండొచ్చు అని చెప్పినట్టుగా ఉంటే ఏమవుతుంది? అంటే అలా కాదు, వేరే కాదు వా, అంటే ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. నేను మంత్రికి ఇంత వదిలేసేయండి, పేరు నానిగా చెప్తున్నాను. ఇవాళ మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి పరిస్థితి? ఈ 100 కోట్లు లేకపోతే 200 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? కేవలం రోడ్లు ఆటికి ఇటుకే 100 కోట్లు అయితే ఇక దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కల్పించడానికి ఇప్పుడు ఎన్ని చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మోసాలు మాట్లాడ్డు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి పొలాలు అడిగేప్పుడు ఏం చెప్పారు? 2050కి 50 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడని చెప్పారు. ఇప్పటికి 11 6 ఏళ్ళు అయింది, పోనీ 6 ఏళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసేయండి, 5 ఏళ్లలో ఎంతమంది జనాభా పెరిగింది ఇక్కడ? రాజధానిలో ఎంత జనాభా పెరిగింది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉండాలిగా? ఇప్పుడు 2050కి 50 లక్షల జనాభా నేను ఇక్కడ నిలబెడి తీరుతాను అని చెప్పినటువంటి ఆయన 2014 నుంచి 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 50 అంటే ఎన్ని ఏళ్ళు అండి? 36 ఏళ్ళ 36 ఏళ్ళకి 50 లక్షలు అయితే 5 ఏళ్లలో ఎంత రావాలి? వచ్చిందా? 7 కాదు 1 లక్ష వచ్చిందా? అంటే ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం చెప్పాడు గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఊహాజనితమైన రాజధాని చెప్పాడో దానికి వారికే ఎవరికి ప్రజలకు కూడా నమ్మకం లేదు. అసలు నేను చెప్తున్నా కదా, ఇదే ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో నాయుడు గారు కాదు, ఆయన ఏం చెప్పారు? ఇట్లా ఉండొచ్చు రిపోర్ట్ అన్నారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఎలా ఉంటే ఆధారంగా దాన్ని బట్టి చేస్తానని ఆయన చెప్పేది. అసెంబ్లీలో పెడతాం తీసుకుంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయినా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాగా తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఉండొచ్చుకిను ఉంటుందికి తేడా లేదండి. ఎంత అన్యాయంగా మాట్లాడతారు మీరు అసలు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ద్వేషం మీ అందరికీ, అసలు మీ మాట్లాడే వాళ్ళందరికి కూడా. అలాగా ఆయన అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క అవకాశాలు, ప్రజల అభివృద్ధి అవకాశాలు క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతుంది. ఆ అధ్యయనంలో ఆ రిపోర్ట్లో ఇలా ఉండొచ్చు, కర్నూలులో లేగా మన న్యాయమైన రాజధాని అంటే బొత్స నేను పనికిరాని వాళ్ళమా కాదండి. అలా కాదు మీ ఉద్దేశం, అలాగే రాష్ట్ర మంత్రుల్ని పట్టుకుని మీరు అలా అలా కదా. సార్ సరే ఇది అన్యాయం సార్. దయచేసి మీరు అన్యాయం, నన్ను బొత్స సత్యనారాయణ గారిని మీరు రకంగా ఇప్పుడు అంటే మా ఇద్దరు మాటకు విలువ లేదు, మేము ఏది పడితే అది వాగుతామనే కదా మీరు చెప్పేది. ఇది అన్యాయం, ఇంత అన్యాయం. ఇప్పుడు మేము ఎలా కాదు, ఆయన ఏదో మాట్లాడుతున్నారు మహా టీవీ ఆయన మాట్లాడుతుంది. ఇది ఒక్క నిమిషం కామెంట్ కాదు, అరే కామెంట్ చేయడానికి ఇదే కామెంట్ సెట్ అయ్యింది, పొలిటికల్ మీటింగ్ కాదు చట్టసభ. ఉందా లేదా? ఉండొచ్చుకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయినా ప్రజలు సీరియస్గానే తీసుకుంటారు. అది మళ్ళీ ఒప్పుకోవడం, రిపోర్ట్ రావాలి కదా సార్.
ఎవరు అన్నారు తప్పు అది మాట్లాడుతున్నారు ఉండొచ్చు అని అన్నారు ఆయన. సార్ రైతు రైతు ఇవన్నీ మాట్లాడిచ్చే మాటలు పచ్చి బూతులు మేము మాట్లాడించలేమేంటండి. బూతులు మాట్లాడిస్తున్నారు, రకరకాలు మాట్లాడిస్తున్నారు, మాట్లాడించండి. ఏం మాట్లాడించండి ఇప్పుడు అలాగా సార్ టీవీలు అలాగా సార్ సార్ వినండి వినండి సార్ సార్ ఏబిఎన్ సత్య గారు ఒక మాట వినండి సార్. ఛానల్ ఇప్పుడు టీవీలో మీరు రికార్డింగ్కి వెళ్తే నాలాంటోడు ఎవడో ఒక మనిషిని కూర్చోబెట్టి బూతులు తిట్టిస్తే మీరు కుయ్యి కుయ్యి అని రావాలా బూతులు అని చూడటం అక్కర్లేదా? అది మీడియా సంస్కారమా కాదా? ఇవాళ పొద్దునుంచి ఏం జరుగుతుంది చెప్పండి. ఆ కుయ్యి కుయ్యి లేకుండా ఆ తిట్టించిన బూతుల్ని యథాతథం మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? సార్ ఏదన్నా అదే అదే మంచి పద్ధతి ఇవ్వండి, ఇది తప్పేం లేదంటున్నా సార్. ఇదంతా తయారు చేయండి, ఏం తప్పు లేదన్నా కదా. మీరు బూతులు తిట్టించండి ఏదైనా అది అలాగా సార్. కుయ్యని రావాలా అక్కర్లేదా? లైవ్ అని చెక్మని మైక్ లాగాలి కదా, అరే మైక్ లాగాలి కదా వెంటనే. కాదు సార్, మనం సభ్య సమాజం అంగీకరించని పదాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల మాట్లాడుతున్నప్పుడు మీరు మైక్ వెనక్కి లాగాలా లాగక్కర్లేదా? నీతో మాట్లాడకమై తీసేసేయని చెప్పి లాగేమని వెంటనే లాగేయాలి కదా. ఇంకా 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 నాలుగు తిట్టాను ఇంకా ఇంకా ఆ తర్వాత తన్మయంగా పెడితే ఏంటది? కాదు సార్ నిజం చెప్ప, ఇప్పుడు విన్ని మాట్లాడుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి. పోనీ ఒకవేళ నిజంగానే మీరు చెప్పినట్టుగా మీ అట్లాగా ఏబిఎన్ సత్య గారు చెప్పినట్టుగానే ఒక రైతే బూతులు తిడతాను అనుకోండి, మీరు ప్రసారం చేయొచ్చా? ఆగాలి కదా. పోనీ ఎలాంటి బూతులు, పోనీ ఏమన్నా ఇంకో రకం ఇంకో సభ్య సమాజం వినగలిగే బూతులు అయ్యి, అది ధర్మమా? కాదు కదా. సార్ దైనది మీరు వంట వండుతున్నాం జరుగుతుంది, మీరు ఏదేదో ఊహించుకుని ఆ వంట ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎలా ఊహించుకుంటాం? అది పిల్లలకి వాసన వచ్చింది ఆకులో వడ్డించింది ఒకటి అవ్వాలని రూల్ లేదు కదా. వాసన వచ్చింది వడ్డించింది అలా రిపోర్ట్ రానివ్వండి. ఖచ్చితంగా మేము అసెంబ్లీలో పెట్టి చర్చించే చేస్తారు, తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డిదారిన చంద్రబాబు గారి లాగా తప్పు నిర్ణయాలు చీకటి నిర్ణయాలు ఉండవు. పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది, నిర్ణయాలు జరుగుతాయి. ఏమండి అసలు వెళ్ళిపోయింది ఎవరు, ఎందుకు చేస్తారు సార్, ఎందుకు చేస్తారు సార్, ఎందుకు చేస్తారని? రూల్ ప్రకారం చేశారా, అడ్డగోలుగా చేశారా? సభా వ్యవహారాలని నడవనివ్వకుండా ఉంటే ఏం చేస్తారు? గత్యంతరం లేని స్థితిలో ఏం చేస్తారు చెప్పండి? రాజధాని గురించి 304 చర్చ జరుగుతుంది, చర్చలో ముందే వాకౌట్ చేయాలి కదా పాల్గొనపోతే. చర్చ మీకు ఇష్టం లేదు రాజధానిది, వెళ్ళిపోవాలి కదా బయటికి, వాకౌట్ చేయాలి కదా. ఎందుకున్నారు కూర్చుని అంటే రాజధానిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దుర్నీతి బయటికి రాకూడదు, ఇదే కదా ప్రయత్నం. లేదు మీరు ముందే వాకౌట్ చేసేయచ్చు కదా, మాకు నచ్చదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లఘు చర్చ మాకు అవసరం లేదు అని బయటికి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? కేవలం వాళ్ళని ఎక్కడైతే దుస్తులు లేకుండా సమాజానికి ప్రపంచానికి చూపిస్తారనే భయంతో సభను అడ్డుకోవడం తప్పితే ఇంకోటి ఉందా? ఇందులో అవాస్తవమైన ఏం చెప్పారు ఈ ప్రభుత్వం, మంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అవాస్తవాలు ఏమైనా సభకు చెప్పారా? కానీ చెప్పండి అవాస్తవాలు అయితే. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇయ్యంకుడికి సార్ ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తోడళ్ళు గారికి 400 చిల్లర ఎకరాలు జగ్గైపేట మండలంలో జయంతి గ్రామంలో 1,00,000 రూపాయలకి ఇవ్వటం అవాస్తవమా? ఇచ్చిన తర్వాత అప్పటి వరకు లేనటువంటి రాజధాని లిమిట్ని, అంటే రాజధాని సరిహద్దుల్ని వారి పొలం వరకు, వారికి ఇచ్చినటువంటి 400 ఎకరాల వరకు దాన్ని పొడిగించడం అనేది అవాస్తవమా? లేదా నారాయణ గారు కానీ, నారాయణ గారి దగ్గర పనిచేసేటువంటి ప్రమీల గారికి కానీ, ఇంకోళ్ళకో నారాయణ గారితో రోజు
జీతం తీసుకుని వారితో ఉంటున్నటువంటి వ్యక్తులు ఒక 50 ఎకరాలో 60 ఎకరాలో కొనుక్కోవడం తప్ప, అక్రమంగా అన్యాయంగా అద్దె కట్టకుండా అది ప్రభుత్వం భూమని ఒకరోజు, ప్రభుత్వ బంగ్లాని ఒకరోజు, అది ప్రభుత్వానికి కాదు ప్రైవేట్దని ఇంకొక రోజు మాట మార్చి పూటకు ఒక మాట మార్చినటువంటి ఆ డాబా యజమాని అయినట్టుగా చెప్పబడుతున్నటువంటి లింగమరం రమేష్ గారికి ఎందుకని ఆ మారుమూల పల్లెటూళ్ళలో 300 చిల్లర ఎకరాలు ఎలా కొన్నాడు, కొన్నాడా లేదా, అది వాస్తవమా అవాస్తవమా, లేదా ఎక్స్వైజెడ్ పుల్లారావు గారు అనే ఒక మంత్రి ఆయన భార్య వాళ్ళ పిల్లలు కలిసి కొన్నారా లేదా, లేదా ధూళిపాల్ నరేంద్ర చౌదరి గారు కొన్నారా లేదా, ఇవన్నీ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్లే కదా, డాక్యుమెంట్ నెంబర్తో సహా చెప్పారు కదా. అంటే జూన్ అలాగా సార్, జూన్8వ తారీఖున ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు మంగళగిరి పర్రల్లో, అక్కడి నుంచి డిసెంబర్ 1వ నెలాఖరుకు ఎప్పుడో ఇక్కడ రాజధాని పెడుతున్నానని చెప్పని ఆయన అనౌన్స్ చేశాడు. ఆ మధ్యకాలంలో రాజధాని కొన్నాళ్ళు గుంటూరులోని, కొన్నాళ్ళేమో నూజివీడులో పెడుతున్నానని చెప్పని వాళ్ళే మాట్లాడారు. ఈ మధ్యలో అప్పుడు ఈ మారుమూల గ్రామాల్లో రాజధాని వచ్చే చోట వీళ్ళందరూ ఎలా కొన్నారు, ఇది అనైతికం కాదా? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.